Hi, hello, namaste. Welcome to Young Chef. మార్నింగ్ షెఫ్ లో ఒక అద్భుతమైన రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సుజాత. సో లెట్స్ వెల్కమ్ సుజాత. హాయ్ స్వీటీ. హాయ్ సుజాత. హలో. ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. నువ్వు మా సెట్ లోకి ఎప్పుడు వచ్చావు? మా డాల్ ఎందుకు మీ చేతిలో ఉంది? మీకంటే ముందే వచ్చేసాను నేను. నాకంటే ముందు వచ్చావా? వచ్చేయండి. కొంచెం భయం భయంగా ఉంది. వచ్చేసి అన్ని చూసేసుకున్నాను. అన్ని చూసుకుని చాలా నచ్చింది నాకు. తీసుకెళ్దాము తీసుకున్నాను. వచ్చి అన్ని చూసుకుని నచ్చినవి తీసుకుని వెళ్ళిపోయిందా? అసలు ఆగచ్చు కదా, వెళ్ళిపోవడం ఎందుకు? నేను వచ్చేదాన్ని మీకోసం వచ్చాను. మళ్ళీ అంటే స్పెషల్ ఎంట్రీ కావాలి కదా, ఇలా అందుకని మళ్ళీ వెళ్ళినట్టుంది. సో సుజాత ఏం చేస్తుంటావు? నేను కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ ఇస్తున్నావు? తీసుకుంటున్నాను. దేని మీద? గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉండి అవుతారా? కాదు, నార్మల్ గ్రూప్స్. సెకండ్ ఉంటుంది కదా, ఫస్ట్ సెకండ్. ఓహో, దీంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంటాయి. ఆ గ్రూప్స్ అంటే ఏంటో నాకు తెలియదు. ఓకే, సో వాటి గురించి తెలుసుకుందాం. సో సుజాత, నీకు కుకింగ్ మీద కొంచెమైనా టచ్ ఉందా? అవునండి. సో మరి ఇవాళ ఏ రెసిపీ చెబుతున్నావు? పీస్ పన్నీర్ పులావ్. పీస్ పన్నీర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ పీస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పన్నీర్ ముక్కలు, ఉప్పు, టమాటో ప్యూరీ, ఉడికించిన బాస్మతి బియ్యం, పుదీనా. పన్నీర్ పీస్ పులావ్కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సుజాత, ఇప్పుడు నువ్వు వంట చేయడానికి నువ్వు ఆ చేతితో పట్టుకుంటే కష్టం కదా? అవును. మరి ఏం చేస్తావు దాన్ని? బొమ్మను అక్కడ పెట్టేద్దాం. పెట్టేస్తావా? పెట్టేసే. అలా ఎలా వేసావు కరెక్ట్గా? అదే మ్యాజిక్ స్వీటీ. నీలో ఇంత మ్యాజిక్ ఉందా? ఇలా ఏమంటే టాప్ అని పడింది. క్రేజీ. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మన వంటలో కూడా కొంచెం మ్యాజిక్ చేద్దామా? ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాము. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ బౌల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి వేడయ్యాక ఆయిల్ వేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు నువ్వు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావు కదా, నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? టీచర్. అదేంటి అంత కష్టపడి గ్రూప్స్ చదువుకుని? కానీ టీచర్ ఇష్టం. వేడైపోయింది కాబట్టి ఆయిల్ వేసేయచ్చు. మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏం లేవా? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అంటే గ్రూప్ బుక్స్? సాంగ్స్ మామూలుగా స్టోరీస్ బుక్స్ ఉంటాయి. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఆనియన్స్ వేసుకుందాం ఇందులో. మీ కొద్దిగా వేయించుకోవాలి స్వీటీ. ఓకే, వేయించుకో. కొంచెం హైలో పెడదాము, సో దట్ మన రెసిపీ తొందర తొందరగా అయిపోతుంది. ఇంకా నీకు రీడింగ్ బుక్స్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? ఇంకా డాన్సింగ్. డాన్సింగ్, లిజనింగ్ టు మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్ అవి కూడా. అవి కూడానా? కొంచెం వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఈ వెజిటేబుల్స్ తీసుకోవాలి. తర్వాత బటానీ వేసుకోవాలి. ఓకే, సో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, తర్వాత అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసాయి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఓకే, మళ్ళీ మిక్స్ చేసేసాయి. తర్వాత పన్నీర్ వేసుకుందాం. ఎస్, సో పన్నీర్ వేసేసాం కాబట్టి తర్వాత దాని తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఓకే, జిలేబీ వేసినట్టు భలే వస్తుంది ఇలా. ఇంటి దగ్గర వేసాను. ఏంటి జిలేబీలా? జిలేబీలు కాదు, మామూలుగా ట్రై చేస్తా అప్పుడప్పుడు. ఇలాంటి రెసిపీసా? వేరేవి. వేరేవి చిన్న చిన్నవి. చిన్న చిన్నవి. ఇప్పుడు రైస్ వేసుకుందాం అందులో. ఓకే, నేను వేసేనా? సో
సో ఫస్ట్ అది జాగ్రత్తగా కలుపు తర్వాత మిగతా రైస్ చేద్దాం ఓకే ఇప్పుడు salt వేసుకుందాం అందులో ఓకే స్టవ్ ఆఫ్ ఫైనల్ గా పుదీనా వేసుకుందాం ఓకే సో స్టవ్ ఆఫ్ కూడా వేసుకోవచ్చు కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా వేసేయ్ పుదీనా వేసుకుందాం పుదీనా కూడా వేసేసాం కాబట్టి దాన్ని అలా ఒక 2 నిమిషం అలా ఉంచుకుము కొంచెం వేడి కూడా తగ్గుతుంది అండ్ ఫ్లేవర్ మొత్తం అలా రైస్ లోకి వెళ్ళిపోతుంది కదా ఈ లోపల మై బార్బీ డాల్ తో ఒక సాంగ్ పాడిచుకుందామా ఓకే ఇందక లిజనింగ్ మ్యూజిక్ సింగింగ్ సాంగ్స్ అన్నో కదా మరి ఒక సాంగ్ పాడేస్తావ్ కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు పొద్దు పొద్దున లేచి నీ నామము దలచి నిన్ను పూజించిన నీరునము తీరునా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ అసలు నిజంగా అమేజింగ్ అలా పాడుతుంటే ఆ లిరిక్స్ లో ఉన్న డెప్త్ తెలుస్తుంది క్రేజీ నెక్స్ట్ లెవెల్ అసలు చాలా 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 బాగుంది సో ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేద్దామా సో రెసిపీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం నువ్వు అంత కష్టపడి వంట చేసినప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ పట్టుకోవడంలో ఏముంది ఏదో కొంచెమైనా హెల్ప్ చేయాలి కదా ఇక్కడ ఉంచున్నందుకు ఓకే డన్ చాలా యమ్మీ యమ్మీగా ఉంది కదా అలా వేడి వేడి పన్నీర్ పీస్ పులావ్ మన చేతిలో ఉంటే ఆగడం నా వల్లైతే కాదు మరి లేట్ చేయకుండా ఈ లోపల పన్నీర్ పీస్ పులావ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి పన్నీర్ పీస్ పులావ్కి కావాల్సిన పదార్థాలు నూనె ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పన్నీర్ ముక్కలు ఉప్పు టమాటో ప్యూరీ ఉడికించిన బాస్మతి బియ్యం పుదీనా పన్నీర్ పీస్ పలావ్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోయాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి వేగించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి కలుపుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలు టమాటో ప్యూరీ వేసి కలుపుకొని ఉడికించిన బాస్మతి బియ్యం వేసి అంతా కలిసేలా కలిపి ఉప్పు వేసి కలుపుకొని చివరగా పుదీనా వేసి ఒక 2 నిమిషాలు పొయ్యిపై ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ పనీర్ పీస్ పులావ్ రెడీ పనీర్ పీస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైం సో yes let's taste టేస్ట్ చెప్పండి ఎలా ఉంది చాలా 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 బాగుంది గరం మసాలా అవి పర్ఫెక్ట్ చేసావు కొంచెం స్పైసీ స్పైసీగా ఉంది అంటే అలా కారం పగులుతుంటేనే బాగుంటుంది ఇట్లాంటి రైస్ కి అమేజింగ్ థ్యాంక్ యూ చాలా 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 బాగుంది నీ సాంగ్ లానే అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవును మర్చిపోయా వచ్చిన దగ్గర నుంచి నువ్వు నేను సేమ్ పెన్ అవును థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బాయ్ 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 చూసారు కదా సుజాత చేసిన పన్నీర్ పీస్ పులావ్ ఎంత యమ్మీ యమ్మీగా డెలీషియస్ గా ఉందో మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి ఇదండి ఇవాళ ఎపిసోడ్ వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా అంటే టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.